ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ పంపిణీ తనవంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్న MSSO చైర్మన్ మైనంపల్లి రోహిత్ పార్క్ చేసిన ఆటోలను టార్గెట్ చేసి దొంగలిస్తున్న వ్యక్తి అరెస్ట్ 30 లక్షల విలువ గల 21 ఆటోను స్వాధీనం చేసుకున్న మల్కాజ్గిరి పోలీసులు జనగామ జిల్లాలో ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా దేవరపల కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ జనగామ జిల్లా దేవరపల కస్తూర్బా స్కూల్ను సందర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విద్యార్థినులు ఉపాధ్యాయులు సిబ్బందితో సమావేశమై అక్కడి పరిస్థితులపై ఆరా నూట ముప్పై ఆరవ డివిజన్ యాప్రాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు నోట్బుక్స్ పెన్నులు పెన్సిళ్లను MSSO చైర్మన్ మైనంపల్లి రోహిత్ పంపిణీ చేశారు MSSO ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చినా కూడా పేద ప్రజలకు విద్య వైద్య పరంగా ఎలాంటి సమాచారం మాకు అందించినా మా వంతు సహాయ సహకారంగా వారికి సేవ సిద్ధంగా ఉన్నామని MSSO చైర్మన్ మైనంపల్లి రోహిత్ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూతాడి గోపి, డివిజన్ అధ్యక్షుడు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్య వైద్య ఆహారం మూడుకు మెరుగుపరిచే ఏ ఒక్క అవకాశాన్ని కూడా మా మైనపల్లి సోదరులు ఫార్మేషన్ ఇవ్వదని చెప్పి వాళ్ళు తెలియజేసుకుంటూ మరి యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ మాటలలో కాదు చేతలలో మా మైనపల్లి సోదరి కార్యక్రమాలు ఎన్నెన్నో భవిష్యత్తులో చేసుకుంటూ మేము ముందుకు పోతామని తెలియజేసుకుంటాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఏప్రాల్ 136 డివిజన్ ఏప్రాల్ గవర్నమెంట్ హై స్కూల్లో ఇవాళ పిల్లలకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ ఇవన్నీ MSSO చైర్మన్ మైనపల్లి రోహిత్ బాబు గారి ఆధ్వర్యంలో 700 మంది పిల్లలకు ఇవాళ నోట్బుక్స్ పెన్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఎక్కడైనా పేదవాళ్ళు ఎక్కడున్నా సరే అన్ని స్కూళ్ళల్లో కామన్గా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నవారు బీదవారు ఎవరున్నా సరే వారు ఈ రకంగా అందరికీ సాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. వారు ఈ ఒక్క మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ కాదు ప్రతి కాన్స్టిట్యున్సీలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా వారి దగ్గరికి చాలామంది ప్రజలు ఆపదలో ఉన్నవాళ్ళు వస్తున్నారు. వారు అన్ని రకాలుగా వారికి హాస్పిటల్స్లలో కానీ ఏ రకమైన ఆపదలు ఉంటే ఆ రకంగా వాళ్ళు ఆదుకోవడానికి ముందున్నారు. మనకు మంచి యువనాయకుడు మైనంపల్లి రోహిత్ బాబు గారి ఆధ్వర్యంలో ఇంతమంది ప్రజలకు ఈ రకంగా మేలు జరుగుతుందంటే ఇంతకంటే మనకు మించినేమి లేదు. వారు ఈ రకంగా ప్రజలకు సాయం చేయడం వల్ల మా అందరం కూడా చాలా సంతోషంగా ముందుపడి వారి టీంలో నేనొకనిగా ముందుపడిపోతూ ఈ కార్యక్రమాలను చేయడానికి మేము కూడా వారితో పాటు ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్ణాటక గుల్బర్గా నివాసి మగనూరి శ్రీనివాస్ గత కొంతకాలంగా మౌలాలి ఆర్టీసీ కాలనీలో నివసిస్తూ ఆటో నడుపుకుంటూ ఉండేవాడు. పార్క్ చేసి ఉన్న ఆటోలను టార్గెట్ చేస్తూ దొంగలించి కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన మునవర్ బేగ్, అన్వర్ బేగ్, జావేద్ తో కలిసి దొంగలించిన ఆటోలను కర్ణాటకలోని గుల్బర్గాలో అమ్ముకుంటున్నారు. నిందితుడు శ్రీనివాస్ పై ఇప్పటికే 21 కేసులు ఉన్నట్లు గుర్తించామని మల్కాజ్గిరి, నేరేడ్మేట్, చందానగర్, మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇతనిపై కేసులున్నట్లు గుర్తించామని మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ వద్ద నుంచి 30 లక్షల విలువ గల 21 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. ఇది మనకి 28 అంటే ఎస్టర్డే మల్కాజ్గిరి పోలీస్ టీమ్ ఒకటి గుల్బర్గాకి వెళ్ళింది. అక్కడ మనకి నలుగురు ఇంటర్స్టేట్ ఆటోమొబైల్ ఆఫెండర్స్ దొరికారు. యాక్చువల్లీ వీళ్ళు ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ అంటే ఆటో థెఫ్ట్స్ లాస్ట్ 6 మంత్స్ నుంచి మనకి రాచకొండ ప్రాంతంలో సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంతంలో రెగ్యులర్గా చేస్తున్నారు. సో ఒక 6 మంత్స్ నుంచి మనకి ఇక్కడ ఆఫెన్సెస్ అవుతుంటే వీ హ్యాడ్ ఫార్మ్డ్ స్పెషల్ టీమ్.
సో ఆ టీమ్ మనకి కొన్ని క్లూస్ కూడా దొరికింది, టెక్నికల్ ఎవిడెన్స్ దట్ వీ హ్యావ్ డన్ లైక్ సిడిఆర్ అనాలిసిస్, తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ అనాలిసిస్ ఈ లాస్ట్ వర్కౌట్ చేసిన తర్వాత. సో మనకి క్లూజ్ అని గుల్బర్గా డిస్ట్రిక్ట్కి పాయింట్అవుట్ చేసింది. సో ఒక టీమ్ని అక్కడ పంపించి నిన్న వాళ్ళకి నిన్న సాయంత్రం వాళ్ళకి నలుగురు దొరికారు. వీళ్ళు నలుగురు పేరు A1 వచ్చేసి మెయిన్ పర్సన్ మగనూరి శ్రీనివాస్ అని, వీళ్ళు గుల్బర్గా రెసిడెంటు. ఇక్కడ మన ఆర్టీసీ కాలనీ మౌలాలి ఏరియాలో ఒక 1-1.5 ఇయర్ నుంచి ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఆటో డ్రైవర్గానే పని చేస్తున్నారు. సో ఆటో డ్రైవర్గా పని చేస్తూ ఈ రెక్కీ టైప్ కూడా చేస్తున్నారు, బికాస్ ఆటోస్ అని పార్క్ ఉంటుంది. సో ఏ ఆటోస్ డ్రైవర్స్ ఎక్కడ వెళ్తారు అదన్నీ ఐడియా ఉంటుంది. సో వాళ్ళు కూడా ఒక ఆటో నడుచుకొని సో ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆటో పక్కనే ఇంకొక ఆటోని పార్క్ చేసిందంటే వాళ్ళ ఆటోని వదిలేసి ఈ ఆటోని దొంగతనం చేస్తున్నారు. తర్వాత ఈ దొంగతనం ఆటో ఏం చేస్తారంటే గుల్బర్గా డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఈ A2, A3, A4 మునువార్ బాయ్ అలియాస్ మున్నా, వాళ్ళు కూడా ఆటో డ్రైవర్, అన్వర్ బేగ్ వీళ్ళు ఆటో డ్రైవర్, A4 వచ్చేసి జావేద్, వీళ్ళందరూ ఈ సేదం తాలూక్ గుల్బర్గా డిస్ట్రిక్ట్ నివాసులు. వీళ్ళందరూ రిసీవర్స్గా పనిచేస్తున్నారు, అంటే ఈ A1 నుంచి ఆ దొంగతన అయిన ఆటోస్ని తీసుకొని వాళ్ళకి కర్ణాటకలో ఆటోస్ ఎలా కనపడుతుంది అంటే కింద బ్లాక్ ఉంటుంది కర్ణాటక ఆటోస్, అదిని బ్లాక్ పెయింట్ చేసి నంబర్ ప్లేట్ కూడా చేంజ్ చేసి అక్కడ లోకల్లో అమ్ముతున్నారు ఆటో డ్రైవర్స్, ఆ రెంట్కి కూడా ఇస్తున్నారు. సో ఇలాగే మనకి ఇది బ్రేక్ త్రూ అయింది. వీళ్ళ నుంచి మనకి టోటల్ 20 ఆటోస్ రికవరీ అయింది, ప్లస్ 1 ఆటో ఈ ఆఫెన్స్ చేసేదానికి యూజ్ చేసిన్నారు శ్రీనివాస్ అని. సో ఇది మనకి ఈ ఎక్కడెక్కడ దొంగతనం అయింది అంటే మల్కాజ్గిరి పిఎస్లో కేసెస్ ఉంది, నేరెడ్మేడ్ పిఎస్లో కేసు ఆటోని దొంగతనం చేస్తున్నారు. తర్వాత ఈ దొంగతనం ఆటో ఏం చేస్తారంటే గుల్బర్గా డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఈ A2, A3, A4 మునువార్ బాయ్ అలియాస్ మున్నా, వాళ్ళు కూడా ఆటో డ్రైవర్, అన్వర్ బేగ్ వీళ్ళు ఆటో డ్రైవర్, A4 వచ్చేసి జావేద్, వీళ్ళందరూ ఈ సేదం తాలూక్ గుల్బర్గా డిస్ట్రిక్ట్ నివాసులు. వీళ్ళందరూ రిసీవర్స్గా పనిచేస్తున్నారు, అంటే ఈ A1 నుంచి ఆ దొంగతన అయిన ఆటోస్ని తీసుకొని వాళ్ళకి కర్ణాటకలో ఆటోస్ ఎలా కనపడుతుంది అంటే కింద బ్లాక్ ఉంటుంది కర్ణాటక ఆటోస్, అదిని బ్లాక్ పెయింట్ చేసి నంబర్ ప్లేట్ కూడా చేంజ్ చేసి అక్కడ లోకల్లో అమ్ముతున్నారు ఆటో డ్రైవర్స్, ఆ రెంట్కి కూడా ఇస్తున్నారు. సో ఇలాగే మనకి ఇది బ్రేక్ త్రూ అయింది. వీళ్ళ నుంచి మనకి టోటల్ 20 ఆటోస్ రికవరీ అయింది, ప్లస్ 1 ఆటో ఈ ఆఫెన్స్ చేసేదానికి యూజ్ చేసిన్నారు శ్రీనివాస్ అని. సో ఇది మనకి ఈ ఎక్కడెక్కడ దొంగతనం అయింది అంటే మల్కాజ్గిరి పిఎస్లో కేసెస్ ఉంది, నేరెడ్మేడ్ పిఎస్లో కేసెస్ ఉంది, మియాపూర్ పోలీస్ స్టేషను, చందానగర్ పోలీస్ స్టేషన్లో కొన్ని ఆటోస్ కూడా ఇంకా మనకి కంప్లైంట్స్ రాలేదు, అది కూడా వెరిఫై చేస్తాము. సో ఈ ఒఫెండర్స్ వచ్చేసి శ్రీనివాస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ప్రొఫెషనల్ ఆటో డ్రైవరే, వీళ్ళు వేరే క్రైమ్స్లో కూడా ఉన్నారు అది కూడా చెక్ చేస్తాం, బట్ మనకి తెలిసింది ఈ లాస్ట్ 6 మంత్స్లోనే ఇదన్నీ చేస్తున్నారు అని. వాళ్ళు పోలీస్ కస్టడీ కూడా తీసుకొని వాళ్ళది ఏమైనా వేరే ఆఫెన్సెస్ ఉందా ఆర్ కర్ణాటకలో గుల్బర్గా డిస్ట్రిక్ట్లో అక్కడ ఏమైనా ఆఫెన్సెస్ కూడా చూస్తాము. ఇది మన టీమ్, ఈ మల్కాజ్గిరి టీమ్ వచ్చేసి ఇన్స్పెక్టర్ మల్కాజ్గిరి, దెన్ కృష్ణమల్ సూర డిఎస్ఐ అంటే డిటెక్టివ్ ఎస్ఐ, అండ్ యాదగిరి ఎస్ఐ, లక్ష్మయ్య ఎస్ఐ, అండ్ ద క్రైమ్ టీమ్, వాళ్ళందరూ కూడా ఈ ఈ దొంగతనం అయిన నుంచి కూడా టీమ్ ఫామ్ చేసి క్లూజ్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ ఇంత వర్కౌట్ చేసిన తర్వాత నిన్న వాళ్ళకి బ్రేక్ త్రూ వచ్చి వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేశాము. సో ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్ బై మల్కాజ్గిరి టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏసీపీ మల్కాజ్గిరి. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి శివారులో నాగార్జున సిమెంట్ ఇండస్ట్రీ లిమిటెడ్ వారు నూతనంగా చేపట్టదలుచున్న గుండ్లపల్లి మైన్ విస్తరణ సున్నపురాయి గని యొక్క ఉత్పత్తిని 1.0
ఎంటీపీఓ నుండి 3.0 ఎంటీపీఓకు పెంచుటకు ప్రతిపాదనకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నల్గొండ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ మోహనరావు పాల్గొని ప్రజల అభిప్రాయాలను రికార్డ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, ఎస్సీఎల్ పరిశ్రమ, గుండ్లపల్లి గని విస్తరణలో భాగంగా సున్నపురాయి గని యొక్క ఉత్పత్తిని పెంచుటకు విస్తరణ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం జరిగింది. ఎన్సీఎల్ నందు స్థానికులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాలని, గ్రామాల చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, ఫ్యాక్టరీ నుంచి వెదజల్లే కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలని వారు కోరారు. ఇక్కడ ఎన్సీఎల్ వారు విద్యాపరంగా వైద్యపరంగా మంచిగా చేస్తున్నారు. కాకపోతే 10th క్లాస్ వరకు ఒక్కొక్క సెక్షన్కి 60 మంది ఉన్నారు, ఒక్క సెక్షన్ పెట్టారు. సెక్షన్స్ సీనియారిటీ ప్రకారంగా గుర్తించి వారికి రెగ్యులర్ చేయాలని కోరుతూ ఈ ప్రజాప్రాయ సేకరణకి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. మఠంపల్లి ఎంపీపీ ఈరోజు ప్రజా సేకరణకు ఇచ్చేసిన పెద్దలు జేసీ గారికి, మరియు ఆర్డీఓ గారికి, మరియు ఎన్సీఎల్ యాజమాన్య వారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరికీ, గ్రామ పెద్దలకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ పేరున నా యొక్క నమస్కారం. ఈరోజు ప్రజా సేకరణకు మన గుండ్లపల్లి గ్రామంలో 130.37 హెక్టార్ల మైనింగ్ విస్తీర్ణకు నేను మద్దతు తెలుపుతున్నా. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ మన స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని నా తరఫున నేను కోరుకుంటున్నా. ఉద్యోగాలు మన మఠంపల్లి మండలంలో మన గిరిజన ప్రజలు కానీ ఎక్కువగా ఉండటం, ఇక్కడ చదువుకున్న యువతులు కూడా చాలా మంది ఇక్కడ వారికి తప్పకుండా ఇవ్వాలని, కృషి చేయాలని కోరుతున్నా. నా తరఫున నేను మద్దతు తెలుపుతున్నా. జగన్ మామూలు వేదిక మీద ఉన్న పెద్దలకు, ఎన్సీఎల్ యజమాన్య వారికి, నాతోటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మా ఎంపీ గారు చెప్పినట్టుగా మేము మన ఎన్సీఎల్ యాజమాన్య వారికి ఇప్పుడే రామచంద్రపురం సర్పంచ్ని, ఎన్సీఎల్ యాజమాన్య కార్యక్రమానికి నమస్కారం చెప్తున్నాను. ఎన్సీఎల్ దాకా లైట్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు సార్, గౌతమ్ సార్, దానికి మంచి కృషి అవుతున్నాం మేము. అలాగే మా ఊరికి నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగం కల్పించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మద్దతు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎన్సీఎల్ వ్యవసాయం 1981 నుంచి స్టార్ట్ అయ్యి 1984లో ప్రొడక్షన్ స్టార్ట్ ఎందుకంటే ఆనాటి పెద్దలు రామచంద్రరావు గారి ఇతో అప్పటి ఆ యొక్క పరంపరలో కొనసాగుతూ ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ, అలాగే దానికి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ దేవాలయానికి ఎప్పటికప్పుడు ఏ రావాలన్నా సహకరిస్తూ తీసుకొస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీళ్ళంతా కూడా దేవాలయానికి చాలా సహాయ సహకారాలు అందించారు. మొట్టమొదట ఈ స్కూల్ అండ్ కాలేజెస్కి, తర్వాత దేవాలయానికి టీటీడీ కళ్యాణ మండపానికి, ఆ రోజుల్లో మాకు కామన్ సీజర్ కింద ఇవ్వాల్సిన డబ్బులు 100,000 రూపాయలు కంపెనీ తరఫున డొనేషన్ పెట్టి టీటీడీ శాంతం చేయడానికి సహకరించారు. అంత పెద్ద మండపానికి, ప్రాంతానికి తీసుకురావడానికి, ఇప్పుడు మినిమంగా చాలా తక్కువ రేట్లో కళ్యాణాలకు ఏర్పాటు చేయడానికి అప్పుడు వారికి కట్టిన వారి యొక్క సీజర్ కట్టిన తర్వాత ఆ కళ్యాణ 15 లక్షలు శాంక్షన్ అయింది టీటీడీ నుంచి. దాని తర్వాత ఆ యొక్క మండపానికి ఈ మధ్య కాలంలో కూడా మిగతా కళ్యాణ మండపాల కంటే కూడా
జనగామ జిల్లాలో ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. జనగామ మండలంలోని నెహ్రూ పార్క్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మొన్న వర్ధన్నపేట నిన్న జరిగిన దేవరొప్పుల కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కారణంగా పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, విద్యార్థులను విద్యాలయాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. కేజీబీవీలో వంట చేసే వారిపై కళాశాల బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మరోసారి రాష్ట్రంలో ఎక్కడా ఫుడ్ పాయిజన్ ఘటనలో పునరావృతం కాకుండా చూడాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఏబీవీపీ జనగామ శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే వరంగల్ జిల్లాలో వర్ధన్నపేటలో జరిగిన ఘటన మరవకముందే జనగామ జిల్లాలో దేవరూపుల మండలంలో కస్తూర్బా గాంధీ హాస్టల్లో విద్యార్థుల సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు బల్లివడ్డ భోజనం పెట్టడం కారణంగా విద్యార్థులు 15 మంది విద్యార్థులకు ఆసుపత్రికి గురై గురైన కారణంగా విద్యార్థులను ఆసుపత్రిలో చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో తరచుగా ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులకు రాష్ట్ర తరచుగా ఫుడ్ పాయిజన్ అయితే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి ఏబీపీ ప్రశ్నిస్తా ఉన్నది. ఎందుకంటే నిరుపేదలైన పేద విద్యార్థులు హాస్టల్ సంక్షేమాలు అనేక రకమైన ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు విచారణ జరిపిస్తలేదో తేల్చి చెప్పాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఒకపక్క బై ఎలక్షన్లో 100 కోట్లు మరియు మధ్యాహ్నం ఏర్లై పారిశ్రామిక ఉన్న దేశ సంక్షేమ హాస్టల్ పైన ఎందుకు లేదని చెప్పేసి ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది. సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ పైన కావచ్చు, ఇతర సమస్యల పైన కావచ్చు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. లేని సంక్షేమ హాస్టల్ విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తా ఉన్నది. జై హింద్, జై భారత్. జనగామ జిల్లా దేవరూపల కస్తూర్బా స్కూల్ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆర్డీఓ సంబంధిత అధికారులతో కలిసి స్కూలు ఆవరణం, పరిసరాలు, వంటగది, భోజన హాల్లను మంత్రి పరిశీలించారు. అనంతరం స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బందితో వేర్వేరుగా సమావేశమై అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. సిబ్బంది ఆలస్యంగా వస్తున్నారని, సాయంత్రం 5 గంటల కల్లా వండి వెళ్లిపోతున్నారని, తామే వడ్డించుకుంటున్నామని విద్యార్థులను మంత్రికి ఫిర్యాదు చేశారు. అన్నంలో బల్లి రావడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్వస్థ గురైన విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని, ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే పర్యవసనాలు ఏంటో తెలుసా అని నిలదీశారు. విచారణ చేపట్టాలని, దోషులుగా తేలిన వాళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. బయోగ్లాక్ వండి పెట్టి పోతారు సార్, పిల్లలు వడ్డించుకుంటారు రాత్రి 8 గంటలకు. మధ్యాహ్నం నుంచి
వాళ్ళు ఉండాలి మళ్ళీ వాళ్ళు ఉంటే వంట చేసి పోడు కాదు వంటలు చేసి అంత అయిపోయినాకనే పోవాలి ఊరికి వంట చేసి పెట్టి పోడు సైబరాబాద్ సిపి డిసిపి ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆద్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ ప్రశాంత్ మరియు ఎస్ఐ మల్లేశ్వర్ మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరంలో యువకులు పాల్గొని రక్తదానం చేసి పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పోలీసులు తదితరులు పాల్గొన్నారు. పేట బస్టాబాద్ పోలీస్ స్టేషన్ రెమిస్లో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ప్రయత్నం చేసుకుని అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పేట బస్టాబాద్ ఏరియాలో ఉన్న లిమిట్స్లో ఉన్న ప్రజలందరూ వచ్చి చాలామంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల వసతి గృహంలో అనుకోకుండా షార్ట్ షర్ట్ కిట్ ఏర్పడడంతో వసతి గృహంలోని ప్యానెల్ బోర్డు మంచాలు దుప్పట్లు పుస్తకాలు పూర్తిగా కాలిపోయాయి. ఆ గదిలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులు వరుస పండుగ సెలవులు రావడంతో విద్యార్థులు ఆ గదిలో లేరని ఒకవేళ విద్యార్థులు ఉన్నట్లయితే ప్రమాదం భారీగా సంభవించేదని స్థానిక ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఇక్కడ మంటలు చెలరేయడంతో వీధి ప్రజలు చూసి వాళ్ళు సమాచారం ఇచ్చినందుకు వెంటనే లైన్మెన్కి ఫోన్ చేసి ఇక్కడ కరెంటు కట్ చేపించి తర్వాత మీటర్లు కూడా ఇక్కడ ఉన్నట్టు ప్యానెల్ బోర్డు మొత్తం కూడా హాస్టల్ కరెంటు కట్ చేపించిన తర్వాత ఈ మంటలకు ఫైర్ సిబ్బంది వచ్చి వాళ్ళందరూ కూడా ఆర్పడం జరిగింది. చాలా ఎందుకంటే ఎంతో సంతోషమైనది, ఎందుకంటే పిల్లలు లేనందుకు పిల్లలు బాగుంట జాతర అక్కడ ఉండేందుకు ఆ రూమ్లో ఎవరు లేనందుకు చాలా పిల్లలకు అపాయం లేదు కాబట్టి మనం సంతోషపడాల్సింది. తర్వాత అందరూ కూడా మిగతా అంతా అలర్ట్ అయ్యి పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఫైర్ ఇంజిన్ సిబ్బంది వాళ్ళందరూ వచ్చి కూడా దీన్ని అంతా నీట్గా ఆర్పడం జరిగింది అని చెప్పి సీట్లు తర్వాత కొన్ని బుక్స్ కూడా కాలిపోయినాయి. అవి బుక్స్ అవన్నీ కూడా సర్టిఫికెట్లు అవన్నీ కూడా కొంత పెట్టెల్లో ఉన్నాయి కానీ ఇంకా అవి పెట్టెలు ఇంకా అంటుకోలేదు. బెడ్షీట్లు కాలనీ బుక్కులు కాలనీ బీసీ కాలనీ బీడీ కాలనీనందు హాస్టల్ ఇది. మా భార్య కౌన్సిలరు, నేను వాళ్ళ భర్తని సమాచారం వచ్చిన మడే వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. కరెంటు సిబ్బందికి వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి ఇక్కడ అలర్ట్ చేసి తర్వాత ఫైర్ సిబ్బందికి కూడా ఫోన్లు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రావడం అంతా ఆర్పడం జరిగింది. నా పేరు వి సునీల్ కుమార్, మాది సొంత ఊరు కొరిపాడు. అయితే ఇక్కడ నేను ఎంఎల్ఏ కాలేజ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నా. ఇదే రోజు అకస్మాత్తుగా ఈ యొక్క స్థానిక బీడీ కాలనీలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగింది. అందువలన ఒక రూమ్లో భారీగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు అందులో ఎవరు లేకపోవడం వలన మంచి జరిగింది. దీనిపైన వెంటనే స్థానిక ప్రజలు, మన కౌన్సిలర్ గారు, అలాగే ప్రజాప్రతినిధులు, మా హెచ్డబ్ల్యూఓ గారు, ఫైర్ సిబ్బంది అందరూ తొందరగా చర్య తీసుకోవడం అయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులంలో వ్యాయామ ఉపాధ్యాయుడు 8వ తరగతి చదివే చరణ్ అనే విద్యార్థిని విపరీతంగా కొట్టారు. దీంతో విద్యార్థికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమాచారం తెలిసి హాస్టల్కు చేరుకున్నారు. విషయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా 2 రోజుల క్రితం ఈ గురుకులంలో భోజనం బాగోలేదని, మెనూ ప్రకారం ఫుడ్ పెట్టే ఏర్పాటు చేయాలని ఓ ఇద్దరు విద్యార్థులు మీడియా ముందు చెప్పారు. ఆ ఇద్దరు మీడియా ముందు నోరు విప్పడానికి చరణ్ కారణమని తెలుసుకున్న కాంట్రాక్ట్ వ్యాయామ ఉపాధ్యాయుడు చరణ్ని పిలిపించి చెంపపై కొట్టి కింద పడేసి కొట్టాడని, గోడకేసి నెట్టేశాడని చరణ్ తన తండ్రికి కాల్ చేసి చెప్పడంతో చరణ్ తండ్రి స్కూల్కు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరోజు మా అబ్బాయి అని ఇంకో ఏదో ఒక అబ్బాయి ఎవరు కలిసి చెప్పారు. చెప్తే తర్వాత అది మనసులో పెట్టుకున్నా సార్ అంట టేబుల్ సైజ్ అడిగారని అడిగితే చెప్పలేదు అనేది మనసులో పెట్టుకొని బాగా జ్వరం వచ్చింది. ఆ బాగా కొట్టింది, కొడితే మళ్ళీ పైకి తిరిగి ఫోన్ చేయడానికి కూడా ఫోన్ ఫోన్ కూడా ఇవ్వలేదు. లేకపోతే నిన్న మా సడు కూడా వచ్చింది, మా మైసూరెడ్డి అని ఇక్కడే ఉంటాడు. వచ్చాక ఆయన వచ్చి మాకు ఫోన్ చేపిస్తే చెప్తే సభ్యత అని అంట, మీ పేరెంట్స్ చెప్తే సభ్యత అని చెప్పి సార్ రాత్రి ఫోన్ సడుగు వచ్చి ఫోన్ చేపిస్తే మా అబ్బాయి ఫోన్ చేసి ఏడ్చుకుంటా నువ్వు వచ్చి తీసుకెళ్ళి నాకు జరగదు అంటే నేను ఇంత వచ్చి
సారాలు అడిగితే దాని గురించి పట్టలేదు భయం పడదని కొట్టినవాడు భయం ఉంటే ఒక దెబ్బ కొట్టండి మేము పంపించింది చదువు కోసం ఒక దెబ్బ కొట్టాలి కాదనలేదు కానీ పిల్లోడిని చంపేసేదాకా కొడతారా జ్వరం తగిలేదా కొట్టానంటే చెయ్యి వాసింది ఈ పక్క చంప కూడా పద్మశాలీల మనోభావాలను దెబ్బతీసే విధంగా మునుగోడు ఎన్నికల ప్రచారంలో చేనేత మగ్గాలపై కాలు పెట్టిన ఎమ్మెల్యే నన్నపని నరేందర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కోడిమ్యాల పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు చెన్నా దేవేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంగడి బజార్ ఆవరణంలో ర్యాలీ నిర్వహించి తదనంతరం నన్నపని నిదిష్టమో దహనం చేశారు. తదనంతరం మాట్లాడుతూ పద్మశాలీల మనోభావాలను దెబ్బతీసి నన్నపనిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ప్రధాన కార్యదర్శి సామల శేఖ కోశాధికారి గాలిపెళ్లి రాజు దేవయ్య గౌరవ అధ్యక్షులు వడ్లకొండ హనుమాన్లు అంకం జనార్దన్ దశరథం భోగా రాకేష్ రాచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ పేరిట కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జహీరాబాద్ డిఎస్పీ రఘు నేతృత్వంలో జహీరాబాద్ పట్టణంలోని ఫయాజ్ నగర్ కాలనీలో తెల్లవారుజాము నుంచి ముమ్మర తనిఖీలు చేపట్టారు. పోలీసు సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆధార్ ఇతర గుర్తింపు కార్డులను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు వారి ఆధార్ కార్డు పూర్తి వివరాలు తెలుసుకుని ఇండ్లను అద్దెకు ఇవ్వాలని పోలీసు అధికారులకు తెలిపారు. కోడన్ సచ్చిలో భాగంగా సరైన పత్రాలనే 20 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను సీజ్ చేశారు. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలు అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వకూడదని పోలీసులు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారు. తనిఖీల్లో జహీరాబాద్ పట్టణ సీఐ భూపతి పట్టణ ఎస్ఐ కోహీర్ ఎస్ఐ రూరల్ ఎస్ఐ 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. మీరు లేట్ వచ్చింది 5:30 ఏమైంది చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పిన వాళ్ళకి బోలో భాయి ఇంకోటి అబ్బాది సారీ చెప్పినప్పుడు చాలా కట్టేయాలి. ఒకటి ఇంకోటి వాళ్ళకి 1 వీక్లో ట్రాన్స్ఫర్ అయ్యి మనం చెప్పాలి వచ్చి అట్లా అయితేనే వాళ్ళకు కమిట్మెంట్ ఇచ్చుకుని వితిన్ 1 వీక్లో ట్రాన్స్ఫర్ అయిపోవాలి. యాప్రాల్లోని ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ పంపిణీ తన వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్న ఎంఎస్ఎస్ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్. పార్క్ చేసిన ఆటోలను టార్గెట్ చేసి దొంగలిస్తున్న వ్యక్తి అరెస్ట్. 30 లక్షల విలువ గల 21 ఆటోను స్వాధీనం చేసుకున్న మల్కాజ్గిరి పోలీసులు.
జనగామ జిల్లాలో ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా. దేవరపల కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. జనగామ జిల్లా దేవరపల కస్తూర్బా స్కూల్ను సందర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. విద్యార్థినులు ఉపాధ్యాయులు సిబ్బందితో సమావేశమై అక్కడి పరిస్థితులపై ఆరా. ఇవి వాటి అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీఎన్ 99 న్యూస్.